हेलो फ्रेंड्स नमस्ते। टीवी सीरियल नटी लहरी अरेस्ट तीव्र गायालु मध्यमत्तलोने अला चेसिंदा। हैदराबाद शिवारु शमशाबाद प्रांतंलो आमे एक्सीडेंट चेसिंदी। स्वयंगा कार नडुपुतुन्न लहरी पै वेल्तुन्न ओ व्यक्तिनि ढीकोट्टिंदी। ई प्रमादंलो बैक पै वेल्तुन्न व्यक्ति तीव्र गायालय्यायि। अयिते अक्कड उन्न स्थानिकुलु वेंटने अंबुलेंस फोन चेसि अतन्नि आसुपत्रिकि तरलिंचारु। యాక్సిడెంట్ ఘటనతో లహరి తీవ్ర భయాందోళనకు గురైంది। చుట్టూ గుమిగుండు జనాలు చూసి భయంతో ఆమె కారు కూడా దిగలేదు। దీంతో పోలీసులు ఆమెను కారుతో సహా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు। ఆమె మద్యం సేవించిందేమో అనే అనుమానాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయించారు। అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో నటి లహరి మద్యం తీసుకున్నట్లు తేలిందా, క్లీన్ చీట్ లభించిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది। విచిత్రంగా లహరి కారుతో డీకోట్కు గాయపడ్డ వ్యక్తి తరపున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ప్రాథమికంగా ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు ఎఫ్ఐఆర్పై సంతకాలు పెట్టించుకుని ఆమెను స్టేషన్ నుంచి పంపేస్తున్నట్లు తెలుస్తుంది। బాలతారగా వెన్నెతెరపై అర్జున్ చిత్రంలో కనిపించారు లహరి। ఆ తర్వాత చక్రవాకంతో సీరియల్ ప్రేక్షకులకు చేరువయ్యారు। బుల్లితెర సౌందర్యగా గుర్తింపు పొందారు। ప్రస్తుతం కృతిగీతం టెలిసీరియల్లో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు। ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఇంకొన్నిటిలో నటిస్తున్నారు। సీరియల్ చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ బిజీగా ఉన్నారు నటి లహరి। ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని తనకి ఇష్టమైనవేమని చెబుతారు। ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విషయానికి వస్తే జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి తన క్యారెక్టర్ డోకా ఉండదంటారు లహరి। సీరియల్ రేటింగ్ని బట్టి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుందని, జనానికి నచ్చి రేటింగ్ వస్తే ఉంచుతారు లేదంటే లేదనో సందర్భంలో చెప్పారు।